తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన రంపచోడవరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు జిల్లా న్యాయ శాఖ కార్యదర్శి హిమబిందు తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల ప్రకారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తూర్పు మన్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని, ఈ క్యాంపును గిరిజనులందరూ సద్వినియోగం చేసుకోవాలని హిమబిందు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మజ్జి జబితా ఆదేశాల మేరకు మెడికల్ నిర్వహించడం జరిగిందని అన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి భాగంలో అవయవాలు లేని వారికి, నడవడానికి వీలు లేని వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా రక్త పరీక్షలు నిర్వహించి వివిధ రకాల వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగిందన్నారు. నమస్కారమండి, నా పేరు హిమబిందు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అసిస్ సెక్రటరీని అండి. ఈరోజు ఇక్కడ రంపచోడవరంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల ప్రకారం ట్రైబల్స్ యొక్క వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యతగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా ఫ్రేమ్ చేయబడ్డాయి. అందులో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ మజ్జి బబిత గారి ఆదేశాల ప్రకారం మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఐటీడీఏపీఓ గారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్, బార్ అసోసియేషన్ అందరూ మాకు సహకారం అందిస్తున్నారండి. ఇందులో ఇంకొకటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇందులో భాగమండి. ఎవరికైతే అవయవాలు లేవో, అంటే నడవడానికి వీలు లేకపోయిన వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి వీల్ చైర్స్ కానీ, క్యాలిపర్స్ కానీ, ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏవైతే మెడిసిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారో అవి కూడా ప్రతి పేషెంట్కి కనీసం ఒక నెల రోజులకి సరిపడ అందించే ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐటీడీఓపీఓ గారు దగ్గర దగ్గర 1000 మంది వరకు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చిన వాళ్ళకి శానిటైజర్స్ కానీ మాస్క్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా చూస్తున్నారు. ఈ రకమైన మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది ఇది మొదటిసారి అని నేను భావిస్తున్నాను. ఇలాంటి క్యాంప్స్ మరిన్ని జరగాలని, ఇక్కడే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ట్రైబల్ ఏరియాకి, విలేజెస్కి వెళ్ళి అందరికీ అవసరమైన సదుపాయాలు అందుతున్నాయా లేదో చూడాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇందులో భాగంగా పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.